అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం ఖరీఫ్ రెండు వేల ఇరవై రెండుకు సంబంధించి డబ్బులను అయితే విడుదల చేసింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఎనిమిదవ తారీఖునైతే రైతుల ఖాతాల్లోకి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో అయితే మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి రైతుల ఖాతాలోకి అయితే అమౌంట్ అనేది విడుదల చేశారు ఇక ఇప్పటికే డబ్బులు జమ అవుతుంది ఇక విడుదల చేసిన రోజైతే మనకు అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి అయితే అమౌంట్ అయితే విడుదల కావడం జరిగింది ఇక మిగిలిన రైతులకైతే ఇంకా మనకు అమౌంట్ అనేది జమ కాలేదనమాట ఇక ఈరోజు చూసుకుంటే మనకు ఈ జిల్లాల రైతులకైతే అమౌంట్ అయితే జమ అవుతుంది ఈ లిస్టులో మీ పేరు మీ జిల్లా పేరు ఉందేమో ఒకసారి చూసుకోండి అలాగే మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు ఇప్పుడే వీడియోనైతే లైక్ చేయండి మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే మీ బంధువులకు స్నేహితులకు వీడియోనైతే షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే కొత్తగా ఉనక మన ఛానల్ చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కి సపోర్ట్ చేయండి దాదాపు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గత ఖరీఫ్లో అయితే ఎవరైతే అకాల వర్షాల కారణంగా అలాగే ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటలది నష్టపోయారో ఆ రైతుల ఖాతాల్లోకి దాదాపు పది పాయింట్ రెండు సున్నా లక్షల మంది రైతుల ఖాతాల్లోకి అయితే ఇన్పుట్ సబ్సిడీ కింద మనకు అయితే వేయడం జరిగింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ అయితే రైతుల ఖాతాల్లోకి అయితే జమ అవుతుంది ఇంకా చాలామంది రైతుల ఖాతాల్లోకి అయితే అమౌంట్ అనేది జమ కాలేదని రైతులైతే అడుగుతూ ఉన్నారు మేము అర్హుల జాబితాలో ఉన్నాము మాకు ఇంకా అమౌంట్ అనేది జమ కాలేదు ఇంతకీ అమౌంట్ అనేది జమ అవుతుందా కాదా అనేసి అయితే అడుగుతున్నారనమాట ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకం విడుదల చేసినా కూడా మనకు వారం నుంచి పది రోజుల పాటు కూడా మనకు డబ్బులైతే వేస్తుంది ఒకే రోజు అయితే అన్ని జిల్లాల రైతులకైతే అమౌంట్ అనేది జమ కాదనమాట వారం నుంచి పది రోజుల పాటు కూడా జిల్లాల్లో రైతులకైతే అమౌంట్ జమ అవుతుంది కాబట్టి మనకు రైతులందరూ కూడా సంయమం పాటించాలి మనకు రోజుకు కొన్ని చొప్పున అయితే అమౌంట్ అయితే వేస్తూ ఉన్నారు ఇక రేపటి నుంచి కూడా మరోసారి రైతుల ఖాతాలోకి ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి అమౌంట్ అనేది జమ అవుతుంది